నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సాంకేతిక లోపంతో విద్యుత్ సరఫరాలో తలెత్తిన అంతరాయం. జిల్లా వ్యాప్తంగా ఇబ్బందులు పాలైన ప్రజానీకం. పోలీసులకు పట్టుబడిన అంతర్జిల్లాల దొంగ డేరంగుల కోటేశ్వరరావు. నిందితుడి నుండి 8 లక్షల రూపాయల విలువైన బంగారు వస్తువులు, కార్లు స్వాధీనం. పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీల సౌకర్యార్థం ఎయిర్ కూలర్ల ఏర్పాటు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బీవీ రమణ. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో తలెత్తిన సాంకేతిక లోపంతో జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు. అసలే వేసవికాలం, నానాటికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ప్రజలు ఉక్కపోతతో వేడిగాలులతో అలమటిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 11:30 నుండి తెల్లవారుజామున 3:30 వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయడంతో జనం రోడ్లపైకి వచ్చి విద్యుత్ కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, ఇలా అన్ని వర్గాల ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మామూలుగా రాత్రి అయితే ఎండాకాలం, అసలు ఏప్రిల్ నుంచే ఎండలు బాగా ఉన్నాయి. కానీ మే నెల స్టార్ట్ అయినాక ఇంకా విపరీతంగా ఉన్నాయి ఎండలు. పగలే అల్లాడిపోతున్నాము మంచినీళ్ళకి కానీ దానికి కానీ. దానికి తోడు రాత్రి, అసలు నిన్న ఈవినింగ్ చాలా అసలు టూ మచ్గా కరెంట్ తీసేశారు. 10:30 నుంచి అసలు మార్నింగ్ 5:30 వరకు కరెంట్ ఇవ్వలేదండి. అసలు ఎంత పిల్లలు, చిన్నపిల్లలు అయితే ఎంత అల్లాడిపోయారో అసలు చెప్పలేము. అసలు పెద్దోళ్ళు అసలు కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేస్తుంటే కొంతమంది లిఫ్ట్ చేస్తున్నారు, కొంతమంది అయితే లిఫ్ట్ చేయటం లేదు. లిఫ్ట్ చేసేసి ఒకసారి ఏమో 12 వస్తుందన్నారు, 3 వస్తుందన్నారు. 3 కూడా చేసామండి, 12 చేసాము, 3 చేసాము, కానీ పవర్ మాత్రం రాలేదు. మా ఆవిడ ప్రెగ్నెంట్ అండి. రాత్రి 11:00 పవర్ సప్లై తీశారు. మేము అప్పటి నుంచి మా మున్సిపల్ ఆఫీస్ కానీ లేకపోతే మేము సీఎం పేషి సంబంధించిన 1100 కానీ లోకల్ నంబర్ ఉన్న 1920 కానీ అన్నింటికి ఫోన్ చేశాం సార్. కానీ ఎవరు రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. మా మిస్సెస్ రాత్రి మాత్రం నిద్ర పడుకోలేదండి, తను ప్రెగ్నెంట్. నేను కూడా అసలు అది నిద్రలేకపోవడం వల్ల ఆఫీస్కి వెళ్ళకపోయాను సార్. నేను అసలు ఈ పవర్ ఎందుకు చేస్తున్నాను ఎవరు తెలియట్లేదు. కాబట్టి ఈ విషయంలో కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం కేర్ తీసుకొని ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం జరగకుండా తీసుకోవాలని మనం చేస్తున్నాం. స్థానిక చెంచుపేటలోని విద్యుత్ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో జనం ఆందోళనకు దిగడంతో ఆ ప్రాంతంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. మరి అదే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, మీరు వచ్చి ఫీజులు పీకుతున్నారా కట్టకపోతే? మరి అట్టగా చెప్పాలన్నా సమాధానం. మరి ఎక్కడాక మరి ఇక్కడ చెప్పేసేప్పుడు ఇక్కడ చెప్పాలి సమాధానం. వాళ్ళతో మీరు మాట్లాడుకోండి, మాకు అనవసరం. మేము కడతాం మీకు ఆ బిల్లు. ఇప్పుడు 11 తీశారు, ఇప్పుడు టైం ఎంత అయింది? పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదన్న పర్మిషన్? అలాగే ఐతనగర్ సబ్స్టేషన్ వద్ద పలువురు ఆందోళనకు దిగారు. పసిబిడ్డలు అల్లాడుతున్నారని, గంటల తరబడి విద్యుత్ అంతరాయం ఏంటని ప్రశ్నించారు. మీరు ఇట్లా అరుస్తుంటే నేనేం చేస్తాను?
దీనిపై విద్యుత్ డిఈ ఆవుల మురళీకృష్ణ యాదవ్ వివరణ కోరగా, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ పరిధిలోని తాడికొండ 220 KV ఇన్కమింగ్ సర్క్యూట్స్ లో ఒకదానిలో సాంకేతిక లోపం తలెత్తిందని స్పష్టం చేశారు. దీనివల్ల గుంటూరు, తెనాలి, రేపల్లె ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు. గురువారం ఉదయం 5:30 కలిగిన అంతరాయాన్ని భర్తీ చేసినట్లు వివరించారు. బురడీ మాటలతో ప్రజలను మోసగిస్తూ గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడిన అంతర్జిల్లాల దొంగను టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో CIRS కిషోర్ కుమార్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఎడ్లపాడు మండలం ఉప్పరపాలెం గ్రామానికి చెందిన డేరంగుల కోటేశ్వరరావు 2 March తెనాలి బస్టాండ్ సమీపాన గల వహీద్ కార్ షెడ్కు సెంట్రా కారుతో వచ్చి కారు రిపేరు చేయమన్నాడు. 25,000 రూపాయలు అవుతుందని తెలుపుగా మెకానిక్తో మాటలు కలిపి కారు ఏదైనా అమ్మకానికి ఉందా అని అడిగాడు. గంగానమ్మపేటలోని ఉమ్మారెడ్డి కాంప్లెక్స్ వద్ద కరీముల్లా మెకానిక్ వద్ద శాంట్రో కారు అమ్మకానికి ఉందని చెప్పడంతో అక్కడికి వెళ్లి కారును చూసి ట్రయల్ రన్ వేస్తానని కారుతో ఉడాయించాడు. దీనిపై టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కాగా ముద్దాయి పలు దొంగతనం కేసుల్లో నిందితుడుగా ఉన్నాడని, ఈ క్రమంలోనే ఒంగోలు పెళ్లికి వెళ్తున్న కుటుంబాన్ని బాడుగ పేరుతో కారులో ఎక్కించుకొని మార్గమధ్యంలో కారు రిపేరు వచ్చిందంటూ దిగమని చెప్పి కారులో ఉంచిన బంగారు వస్తువులతో పరారైనట్లు తెలియజేశారు. అలాగే నర్సరావుపేటలో LED టీవీతో 4 వ్యక్తులు వెళుతుండగా బాడుగ పేరుతో కారులో ఎక్కించుకొని మార్గమధ్యంలో పైన తెలిపిన మాదిరిగానే టీవీని అపహరించినట్లు పేర్కొన్నారు. నిందితుడు బుధవారం బురిపాలెం రోడ్లో అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండడంతో అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన దొంగతనాలు బయటపెట్టినట్లు తెలియజేశారు. 2 శాంట్రో కార్లు, 1 హోండా సిటీ కారు, పలు బంగారు వస్తువులు, ఎల్ఈడి టీవీ పెరసి 8 లక్షల రూపాయల విలువైన చోరీ సొత్తును రికవరీ చేసినట్లు వివరించారు. నిందితుడిని అరెస్టు చేసి గురువారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నట్లు తెలిపారు. నరసరావుపేట టౌన్లో బరంపేట అనేటువంటి బరంపేటలో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటున్నానని, ఈ వస్తువులన్నీ కూడా అక్కడే పెట్టాడని చెప్పడంతో మళ్ళీ మన సిబ్బందితో పాటు అక్కడికి వెళ్ళి ఆ ఇంటిని రైడ్ చేయటం, ఆ ఇంట్లో ఇతను ఒంగోలులో చోరీ చేసినటువంటి 60 గ్రాముల బంగారు నగలు ఇవే అవి వాటితో పాటుగా హెయిర్ టీవీ ఒకటి 40 అంగుళాల కలర్ ఎల్ఈడి టీవీ ఒకటి కూడా అక్కడే ఉన్నాయి. వాటిని ఈ కేసుల్లో భాగంగా సీజ్ చేసి బయటకు వస్తే ఆ ఇంటి ముందు మరో హోండా సిటీ కారు ఒకటి ఉంది. ఈ హోండా సిటీ కారు ఎక్కడదనంటే అది కూడా తనదేనని చెప్పాడు. దానికి సంబంధించినటువంటి ఏ విధమైన రికార్డ్స్ పోలీసుల ముందు పొందుపరచినందువల్ల ఆ కారు కూడా సీజ్ చేశాము. అలాగే అంతకుముందు 2 తారీఖున వహాబ్ దగ్గరికి తీసుకొచ్చినటువంటి మరో శాంత్రో కారు, పాత కారు, 5,000 రూపాయలు రిపేర్కి అని చెప్పినటువంటి ఆ కారును కూడా సీజ్ చేశాము. మొత్తం 3 కార్లు, ఈ నగలన్నింటిని సీజ్ చేసి ఈ 3 కేసుల్లో ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం. పట్టణంలోని 40 వార్డుల పరిధిలో గల అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో గర్భిణీల సౌకర్యార్థం ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వివి రమణ పేర్కొన్నారు. గురువారం స్థానిక 29వ వార్డు సుల్తానాబాద్లోని అంగన్వాడీ కేంద్రంలో ఎయిర్ కూలర్స్ ఏర్పాటు చేసి ఆయన ప్రసంగించారు. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు గర్భిణీ స్త్రీలకు ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేయటమైనదని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ కోన శశిధర్ మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో హెల్త్ విజిటర్ ప్రమీల, ANM విజయ్ కుమారి, అంగన్వాడీ టీచర్లు జానకి, రాయిని కుమారి, రాణి, జయలక్ష్మి, పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఆదేశం మేరకు ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా ఎయిర్ కూలర్స్ ఏర్పాటు చేసి గర్భిణీ స్త్రీలందరినీ కూడా అక్కడికి సమావేశపరిచేసి ఈ ఎండలకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కానీ, మరి ఎవరైతే భేదవారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఎండ ఉన్నంతసేపు కూడా ఇక్కడ ఎయిర్ కూలర్స్ దగ్గర మరి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఈ రోజున చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో తెనాల పురపాలక సంఘంలో, మరి అంగన్వాడీ వాళ్ళందరూ కూడా మీ దగ్గరికి వచ్చి చెప్తారు. మా ANM కానీ చెప్పింది కానీ దయచేసి ఉదయం 10 దగ్గర నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఎండలో తిరగద్దండి. అట్లానే ఏదైతే మనం పురపాలక సంఘం తరపున ఏర్పాటు చేస్తున్నామో ఆ ఏర్పాటు చేసిన కేంద్రాలు వేరు కట్టి మీరు ఎండలకి ఉపశమనం పొందండి. తప్పకుండా ఆహార పదార్థ విషయాల్లో జాగ్రత్త తీసుకోవటము, ఈ ఎండలకి జాగ్రత్త తీసుకోవడం జరిగితే మీ యొక్క ప్రసవం సుఖంగా అవుతుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలిగా కోరుతాం. ఈ రోజు నుంచి మాకు కూలర్ ఇచ్చారు గర్భిణీ స్త్రీలు సేద తీరడం కోసమని. చాలా సంతోషంగా ఉంది. ఈ గర్భిణీ స్త్రీలందరూ ఇక్కడికి వచ్చి భోజనం చేసేటప్పుడు చల్లగా గాలి రావడం కోసం చాలా థ్యాంక్స్ అండి కలెక్టర్ గారికి కూలర్ ఇచ్చినందుకు. ఉదయం 9 దగ్గర నుంచి 4 దాకా ఈ కేంద్రం తెరిసే ఉంటుంది కాబట్టి 4 చల్లగాలి వస్తుంది కాబట్టి ఇంటికి వెళ్ళొచ్చు.
స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జన్మదిన మహోత్సవాలు ఈ నెల 12వ తేదీ నుండి అత్యంత వేడుకగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు పెనుగొండ బాబుప్రసాద్ పేర్కొన్నారు. గురువారం స్థానిక దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమ్మవారి జన్మదిన మహోత్సవాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు ఇత్యాది పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో నూకల వెంకట వేణుగోపాలరావు, బి నరసింహారావు, ఎస్ మల్లికార్జునరావు, పి సుబ్బారావు, నూకల భాస్కర్, జి హరిరామ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం 12, 13, 14 తారీఖుల్లో అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు ఆదివారం, సోమవారం, మంగళవారం జరపబడను. ఈ కార్యక్రమంలో ఉదయం 5 గంటల దగ్గర నుంచి కూడా అమ్మవారికి అభిషేకం, పూజా కార్యక్రమాలు, అలంకరణ కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. అలాగే 14వ తారీఖు మంగళవారం నాడు ఉదయం 10:30 అమ్మవారి పంచలోక విగ్రహమునకు ప్రత్యేక అభిషేక కార్యక్రమం కూడా కలదు. స్థానిక రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల జయంతి ఉత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిశంకరాచార్యుల వారికి అభిషేకాలు, పూజలు చేశారు. కార్యక్రమంలో అర్చకులు రాఘవేంద్ర శర్మ, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బాలకృష్ణ, విగ్రహ ప్రతిష్టాపకులు పి విజయకుమార్, ఈవో నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగద్గురు ఆది శంకరాచార్యుల వారి యొక్క జయంతి పర్వదినం సందర్భంగా స్థానిక శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామివారి యొక్క విగ్రహానికి ప్రత్యేక పూజలు, అభిషేకాది కార్యక్రమాలు జరుగుతున్నవి. శ్రీ విష్ణుపట్ల కేశవ సోమయాజుల గారి ఆధ్వర్యంలో శోభాయాత్ర కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ దారా బాలకృష్ణ గారు, బోర్డు సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు రాఘవేంద్ర శర్మ గారు, భక్తులు పాల్గొన్నారు. సాయంత్రము శ్రీ చిల్లా సుబ్రహ్మణ్య శాస్త్ర సోమయాజుల గారిచే శంకర విజయము ప్రవచన కార్యక్రమం, వేదస్వస్థ కార్యక్రమం జరుగుతుంది. కావున యావన మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరటమే. ఇప్పుడు ఒక చిన్న విరామం.